స్కౌండల్ ఎవర్ నువ్వు సార్ నేను మా నాన్నగారిని వెతుకుంటూ వస్తున్నా అందరూ నన్ను తరుక్కుంటూ వస్తున్నా సార్ ఏరా మీ నాన్న ఇక్కడ ఉన్నారా ఎవరు ఇంకా నాకు కనిపించలేదే సార్ ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది దాని మాట నీకెందుకురా ఈవిడ మా అమ్మగారు సార్ మీ అమ్మగారా అవును ఇది నా భార్యరా మీ భార్య తప్పకుండా నా తండ్రి మీరే నాన్న నీ మాటలు నమ్మనురా నా మాట నమ్మక్కలే ఈ డాలరైనా నమ్మగలరో లేదో చెప్పండి నన్ను మా అమ్మని మీ నుంచి వేరుపరిచేది ఈ డాలరే కదండి కాస్త జ్ఞాపకం తెచ్చుకోండి ఇస్తావా లేదా ఇంతవరకు మీరు అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాను అన్ని నాశనం చేశారు ఇప్పుడు ఈ పిల్లాడి మెళ్ళ ఉండే గొలుసు కూడా అడుగుతున్నారే ఏమైనా సరే ఇది నేను ఇవ్వనండి ఇవ్వనండి మీకు నేను ఇవ్వనండి నేను ఇవ్వనండి నేను ఇవ్వనే ఇవ్వను నువ్వు నా కుమారుడివే అమ్మ అందరినీ వదిలి వెళ్ళిపోయినా నా భార్య గతించిందా అవునన్నా అమ్మా నాన్నెక్కడా ఎక్కడా అని అడిగినప్పుడల్లా దిగులు పడకు నేను చచ్చేలోగా ఒకరోజు మీ నాన్నగారిని చూపిస్తానని ఓదారుస్తూ ఉండేది ప్రాణం ఊగిసలాడుతున్న ఆఖరి క్షణాల్లో ఈ స్థలానికి పోతే మీ నాన్నగారు అక్కడ కనిపిస్తారని చెప్పి శాశ్వతంగా కన్ను మూసిందమ్మా ఆ దేవతను ఎన్నో బాధలు పెట్టాను రా ఎన్నో బాధలు పెట్టాను నే అనుకునేది నువ్వు అన్నావు దానికోసమే విదేశాల నుంచి పెద్ద పార్టీ అని రమ్మన్నాను అతను 2-3 రోజుల్లో వస్తాడు వస్తే నీ సలహా ప్రకారం చేస్తాను ఓకే ఓకే డాడీ హలో కుమారా కుమారా మన సంగతి ఏమైంది అంతా సక్సెస్ఫుల్ గా పూర్తయిపోయింది రేపు ఉదయాన్నే నువ్వు రాణి కలిసి దుబాయ్ దేశపు వ్యాపారస్తులా ఇక్కడికి రావాలి మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను ఓకే ఓకే హలో సర్కార్ కమాన్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మహదానందంగా ఉంది మాకి మిమ్మల్ని కలుసుకోవడం మహదానందం ఉంది హలో హలో లోపలికి పోదామా జరూర్ ఇప్పుడు మేము త్వరగా బిజినెస్ ఫినిష్ చేసుకుని వెంటనే బాగ్దాద్కు బయలుదేరాలి అందుచేత దాచిపెట్టిన వస్తువులన్నీ వెంటనే తీసుకొచ్చేస్తాం బాస్ తొందరపడకండి నేను పంపిన సేట్ వీడు కాదు ఈ మనిషి ఎవరు హోటల్ రూమ్ లో వాడిని కట్టి పడేసి వాడి వేషం వేసుకొచ్చిన డూప్లికేట్ సెట్ డూప్లికేట్ అవును వీడే మన విరోధి విజయ్ అది వాడి లవర్ కరెక్ట్ టైంకి వచ్చావు సింగన్న లేనట్టయితే నేను మోసపోయి ఉండేవాడిని పట్టు కట్టండి రా ఈ వంచకుల్ని ఇతనెవరు నా కుమారుడు తప్పిపోయిన నా కుమారుడు ఓహో ఈవేళ ఇక్కడ ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి ఇకపైన మనకి కష్టం లేదు వీళ్ళందరినీ క్లోజ్ చేస్తే మనందరం సంతోషంగా ఉండొచ్చు చెప్పు సింగన్న వీళ్ళని నరకమంటావా లేక కాల్చమంటావా ఆ సత్కార్యాన్ని మీరు చెయ్యొద్దు ఏ నువ్వే చేస్తానంటావా కాదు ఆ పుణ్యకార్యాన్ని మీ సుపుత్రుడు చేస్తాడు నేనా అవును విజయ్ వాళ్ళ నాన్న కోసం మీ నాన్నను చంపాలని వచ్చాడు మీ తండ్రిని చంపాలని వస్తే వదిలిపెట్టడం భావ్యమా అవును ఆ పుణ్యకార్యాన్ని నేనే చేస్తాను ఆప్తుల వల్ల ఆపదలు రావచ్చని నేను ముందుగానే ఊహించాను అందుకే తుపాకీలో ఉన్న గుళ్ళు భద్రంగా దాచిపెట్టాను బాస్ పేడు మీ కుమారుడు కాదు విజయ్కి ప్రాణమిత్రుడు కుమార్ కుమారా రాకెల్ కొడుకు అని చెప్పి కొంపతీద్దాం అనుకున్నావా పట్టుకట్టండి రావిని
సింగన్న వీళ్ళ ముగ్గుని నువ్వే కాల్చిపారే. ఈ కుక్కల్ని నేనే కాల్చి పారేస్తాను. మేం చస్తే ఒట్టి ప్రాణాలే నష్టం, కానీ మీకు 2 కోట్ల రూపాయల నష్టం. పర్వాలేదా? ఏమిట్రా వాగుతున్నావు? కొడుకనుకుని దాచుకున్న ధనమంతా చూపించావే, అదంతా లేకుండా చేశాం. బెదిరిస్తున్నావా సింగన్న? కొంచెం వెయిట్ చే. మోసం జరిగింది సింగన్న. ఆ ధనమంతా ఏమైంది? ఏమైందిరా? భద్రంగా దాచాం.